హల్లెలూయా 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 క్రీస్తు నాదని యందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజు ప్రత్యేకంగా దేవునిలో ఎంతో విశ్వాసముతో నాటబడి విశ్వాసములో బలపడి దేవుని కోసం అనేక త్యాగాలు చేసి వారి యొక్క విశ్వాస జీవితము ద్వారా కుటుంబాన్ని బిడ్డలను భర్తను నిలబెట్టుకుని ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఈరోజు నిలబడినటువంటి ఈ స్త్రీలందరికీ ఈరోజు ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు చాలామంది స్త్రీలను ఒక పాపంగాను, స్త్రీలను ఒక శాపంగాను, స్త్రీలను ఒక అడ్డంకుగాను భావిస్తూ ఉంటారు. కానీ ఆ స్త్రీలో ఉన్నటువంటి శక్తిని చాలా తక్కువ మంది మాత్రమే గమనిస్తారు. ఆ స్త్రీలో ఉన్నటువంటి ధైర్యాన్ని, ఆ స్త్రీలో ఉన్నటువంటి మంచి లక్షణాలను చాలా తక్కువ మంది మాత్రమే గమనిస్తారు. ఈరోజు మనం శుభవార్తలో చూస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనంలో మనం చూసినట్లయితే, ఈరోజు యేసును అనుసరించడంలో భయపడినటువంటి కొంతమంది స్త్రీల పేర్లను యేసు ప్రభు మనకు చూపిస్తూ ఉన్నాడు. చాలామంది స్త్రీలు ఉన్నారు. మరి ముఖ్యంగా ఆయన యొక్క రక్షణ ప్రణాళికలో, సువార్త పరిచర్యలో ఎవరికీ భయపడకుండా, దేనికి భయపడకుండా, చావుకు భయపడకుండా, రోగాలకు భయపడకుండా, ఎలాంటి శ్రమలకు భయపడకుండా, ఇంటిలో ఉన్న వారికి భయపడకుండా దేవుని అనుసరించినటువంటి కొంతమంది స్త్రీలను యేసు ప్రభు ఈరోజు లేవనెత్తుతూ ఉన్నాడు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఆనాటి యొక్క పరిస్థితి ఎలా ఉండేది అంటే, యూదా సాంప్రదాయం ప్రకారం స్త్రీలు బయటకు వెళ్ళకూడదు. యూదా సాంప్రదాయం ప్రకారం స్త్రీలు ఇంటికి మాత్రమే పరిమితం. బహిరంగ వ్యవహారాల్లో పాలు పంచుకోవడానికి కానీ, మీటింగులో ప్రార్థనా సమావేశాల్లో పాలు పంచుకోవడానికి కానీ అర్హత లేనటువంటి వాళ్ళు, యోగ్యత లేనటువంటి వాళ్ళు, మరి అనుమతి లేనటువంటి స్త్రీలు. అలాంటి సమయంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది స్త్రీలు ఎవరికీ భయపడకుండా, ఏ కట్టుబాట్లకు భయపడకుండా, ఏ ఆచారాలకు భయపడకుండా, దేనికి ఏ కుటుంబానికి భయపడకుండా దేవుని అనుసరించడంలో ముందుకు వెళ్ళినటువంటి స్త్రీలు. ప్రియ సహోదరులారా, ఎవరు ఈ స్త్రీలు? లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం. 12 శిష్యులతో పాటు అపవిత్రాత్మల నుండి, రోగముల నుండి స్వస్థత పొందిన కొంతమంది స్త్రీలను ఆయన వెంట ఉండిరి. 7 దయ్యముల నుండి విముక్తి పొందిన మగ్దల మరియమ్మ కూడా వారితో ఉండెను. అలాగే హేరోదు గృహ నిర్వాహకుడకు కాజా భార్యకు యోహానమ్మ, సుజానమ్మ వారి నిత్య అవసరములకు ఎల్లప్పుడూ కూడా తోడ్పడుతూ ఉండెను. గమనించండి ప్రియ సహోదరులారా, ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దేవుని అనుసరిస్తూ ఉన్నారు. బయటికి వెళ్ళడానికి భర్త పర్మిషన్ కావాలి, అసలు పర్మిషనే లేదు. ఇలాంటి స్త్రీలు యేసు ప్రభువును ఎప్పుడైతే మరి చూశారో, ద మూమెంట్ దే ఎన్కౌంటర్డ్ జీసస్ దే లెఫ్ట్ ఆల్ దేర్ ఓన్లీ పొజిషన్స్, దే లెఫ్ట్ ఆల్ దేర్ ఓన్లీ డిజైర్స్, దే ఫాలోడ్ ఆర్డెంట్లీ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. గమనించండి ప్రియ సహోదరులారా, ఒకప్పుడు వీళ్ళు బాధల్లో, సమస్యల్లో, వేదనలో, పాపములో ఉన్నటువంటి స్త్రీలు, అపవిత్ర ఆత్మల నుండి బాధించబడినటువంటి కొంతమంది స్త్రీలు, పాపము నుండి, పాపములో పడి ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు, రోగములో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు ఎప్పుడైతే యేసు ప్రభు చేత తాకబడ్డారో, ఎప్పుడైతే యేసు ప్రభును చూశారో, ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క దీవెనలు పొందుకున్నారో, సమస్తాన్ని వదిలిపెట్టారు. వారి యొక్క సాంప్రదాయాన్ని, కట్టుబాట్లు అన్నిటిని కూడా వదిలిపెట్టారు. యేసు ప్రభును అనుసరించడంలో వెనుకంజ వేయలేదు. వీరు ఒక రకమైనటువంటి స్త్రీలు అయితే, ఇంకొక కొంతమంది స్త్రీలను కూడా యేసు ప్రభు చూపిస్తున్నాడు. హేరోదు గృహ నిర్వాహకుడకు కాజా భార్యకు యోహానమ్మ, సుజానమ్మ. గమనించండి, హేరోదు రాజు
యేసుప్రభుని అనుసరించడానికి ఇష్టపడలేదు. యేసుప్రభుని చంపడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక వ్యక్తి. యేసుప్రభు ఎప్పుడు దొరుకుతాడా అప్పగించి బంధించాలని చంపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి. యేసుప్రభుకు విరోధి అయినటువంటి ఆ వ్యక్తి, ఈ ఏరోదు రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి యొక్క భార్యలు కూడా యేసుప్రభుని ఎలా వెంబడిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, ఈ సంగతి ఏరోదుకు తెలిస్తే తప్పకుండా చంపేస్తాడని ఈ స్త్రీలకు తెలుసు. ఈ సంగతి భర్తకు తెలిస్తే తప్పకుండా వాళ్ళని చంపేస్తారని ఈ స్త్రీలకు తెలుసు. అయినా కూడా ప్రియ సహోదరులారా, ఈరోజు స్త్రీలు ఎవరికీ భయపడకుండా, దేనికి భయపడకుండా యేసు ప్రభులో ఉన్నటువంటి గొప్పతనాన్ని గమనించి, యేసు ప్రభులో ఉన్నటువంటి స్వస్థత గుణాన్ని గమనించి, యేసు ప్రభులో ఉన్నటువంటి మంచి మనసును గమనించి, యేసు ప్రభులో ఉన్నటువంటి ఓదార్పును చవిచూసి ఎవరికీ దేనికి భయపడకుండా ఈ స్త్రీలు ఈరోజు యేసు ప్రభును అనుసరించారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ప్రియ సహోదరులారా, సామెతలు 31వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. గుణవతి అయినటువంటి స్త్రీ ఆణిముత్యము కంటే విలువైనది అని. ఎవరు గుణవతి అయినటువంటి స్త్రీ, ఎవరు గుణవతిగా మారుతారంటే, మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, దేవుడే సర్వస్వంగా భావించినటువంటి స్త్రీ, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో గడిపే స్త్రీ, ప్రార్థన ద్వారా ఎల్లప్పుడూ దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకునే స్త్రీ, మంచి లక్షణాలు కలిగినటువంటి స్త్రీ, మంచి సుగుణాలు కలిగినటువంటి స్త్రీని మనం మరి గుణవతి అని మనం చెప్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, గుణవతి అయినటువంటి స్త్రీ ముత్యముల కంటే పగడముల కంటే విలువైనది. ఈ గుణవతి అయినటువంటి స్త్రీ ఏం చేస్తుంది అంటే కుటుంబాన్ని దేవునిలో కట్టుకుంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని వెంబడించడంలో ఎప్పుడు కూడా అలసిపోదు. ఎప్పుడు కూడా మరి చిరాకుతనముతో వెనక్కి వెళ్ళదు. ఒక 3 వారాల క్రితం ఒక స్త్రీ కనిపించిందండి. భర్తను 2 బిడ్డలను తీసుకుని వచ్చి, అయ్యా మీకు గుర్తుందా అని అంటుంది. చెప్పమ్మా నాకు గుర్తులేదు. 4 సంవత్సరాలు ప్రతి ఉపవాస ప్రార్థన రోజున శుక్రవారం మీ దగ్గరకు వచ్చి, అయ్యా నా భర్త కోసం ప్రార్థన చేయండి, బిడ్డల కోసం ప్రార్థన చేయండి అని ప్రతి వారం అడిగేదానండి, గుర్తుందా అని చెప్పింది. తెలిసినట్టుగానే ఉంది, అవునమ్మా చెప్పండి అని అన్నాను. ప్రతి సహోదరులారా, ఆమె చెప్తుంది, ఫాదర్ గారిని చూడండి, నా చేతులు చూడండి, అన్ని మచ్చలే కనిపిస్తున్నాయి. ఇదిగోనండి, 4 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ముత్తంగికి ఉపవాస ప్రార్థనలో నేను పాలు పంచుకుంటున్నాను. నేను క్రైస్తవురాలను కాదండి, ఒక హైందవ స్త్రీని. ముత్తంగిలో ప్రార్థన ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని విన్నాను. ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతున్నాయని, ఎంతోమందికి మంచి జరుగుతుందని విన్నాను. నా కుటుంబం కోసం నేను వచ్చానండి. యేసుప్రభు గురించి తెలుసుకుని ఆ యేసుప్రభే నా కుటుంబాన్ని మార్చాలని నేను 4 సంవత్సరాల నుంచి వచ్చానండి. మొదటి వారం ప్రార్థన చేశా, 2వ వారం ప్రార్థన చేశా, 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయిందండి. అయినా కూడా తప్పకుండా మంచి రోజులు వస్తాయని విశ్వాసంలో బలపడ్డాను. ఏమిటి అంటే, ఫాదర్ గారండి, నా భర్త పనికి వెళ్ళడు, నా భర్త ప్రతిరోజు తాగి ఇంటికి వచ్చి పిల్లల్ని నన్ను కూడా కొడుతూ ఉంటారు, చదువుకోవలసినటువంటి పిల్లలు చదువుకోకుండా చల్లా చెదరైపోతూ ఉన్నారు, బాధ్యత ఉండవలసినటువంటి భర్త బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఎక్కడ పడితే అక్కడ సిగరెట్ పెట్టి కాల్చడం, నిప్పు పెట్టి కాల్చడం, ఇష్టం వచ్చినట్లు కొట్టడం చేస్తూ ఉన్నాడు. అయినా కూడా దేవుడిచ్చిన భర్త కదండి, వదులుకోలేక ఆ భర్త మారు మనసు కోసం, నా బిడ్డ లేక మారు మనసు కోసం 4 సంవత్సరాలు ప్రార్థన చేశానండి. నా దేవుడు నా కన్నీటి ప్రార్థన ఆలకించాడు, నా హృదయంలో ఉన్నటువంటి వేదనను ఆలకించాడు. ఇదిగోనండి చూడండి,
మూడు నెలలైంది నా భర్త తాగుడు మానేశాడండి, పనికి వెళుతూ ఉన్నాడు, బాధ్యతగా చూసుకుంటున్నాడు, నా బిడ్డలు కూడా ఎక్కడికి వెళ్ళటం లేదండి, చెప్పిన మాటే ఇంటూ ఉన్నారు. 4 సంవత్సరాల నా ప్రార్థన దేవుడు ఆలకించాడని ఆమె సంతోషంగా మరి వ్యక్తం చేసుకుంటుంది. గట్టిగా చప్పలు కొట్టి ఆ స్త్రీని ఆ కుటుంబాన్ని ఇంకా దేవుడు గొప్పగా దీవించాలని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరులారా, గుణవంతురాలైనటువంటి స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కుటుంబాన్ని దేవునిలో కట్టుకుంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా దేనికి ఎవరికి భయపడకుండా, ఏ దేవుడైతే జతపరిచాడో, ఏ దేవుడైతే ఆ భర్తనిచ్చాడో, ఏ దేవుడైతే ఆ బిడ్డలనిచ్చాడో, ఆయన దగ్గరికి వెళ్ళి పోరాడుతుంది. గమనించండి ప్రియ సహోదరులారా, ఆ స్త్రీలో ఉన్నటువంటి గొప్పతనం, ఆ స్త్రీలో ఉన్నటువంటి ఒక మంచితనం, ఆ స్త్రీలో ఉన్నటువంటి ఒక గొప్ప విశ్వాసం. ఈరోజు చాలామంది, ప్రతి ఆదివారం ఉపవాస ప్రార్థనలో చాలామంది స్త్రీలను చూశాను, నా భర్త మారు మనసు కోసం ప్రార్థన చేయండి, నా బిడ్డల కోసం ప్రార్థన చేయండి అని. ఎక్కువ శాతం మంది నా భర్త మారు మనసు కోసం ప్రార్థన చేయమని కోరినటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు, కానీ ఏ పురుషుడు కూడా నా భార్య కోసం ప్రార్థన చేయండి అని భార్య కోసం దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, వేళ్లలో మనం లెక్క పెట్టవచ్చు. గమనించండి ప్రియ సహోదరులారా, యేసు ప్రభు సువార్త పరిచర్య ప్రారంభము నుండి స్త్రీలే ముందడుగులో ఉన్నారు, స్త్రీలే ధైర్యంగా ముందుకు వెళుతూ ఉన్నారు, స్త్రీలే అన్ని విధాలుగా పాలు పంచుకుంటూ యేసు ప్రభు యొక్క సువార్త పరిచర్యలో వారు సహాయపడుతూ ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు విశ్వాసములో స్త్రీలే ముందడుగులో ఉన్నారని గట్టిగా మనం చెప్పవచ్చు. ఏ గుడికి వెళ్ళినా స్త్రీలతోనే నిండిపోతుంది, ఏ ప్రార్థనా సమావేశాలు, ఏ కూటాలకు వెళ్ళినా ఎక్కువ శాతం మంది స్త్రీలే మరి అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. 75% మంది స్త్రీలైతే పురుషులు కనీసం 25% మంది కూడా ఉండరు. ఆనాటి నుండి ఈనాటి వరకు స్త్రీలలో ఒక గొప్ప శక్తి, స్త్రీలు తలుచుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదని ఈరోజు యేసు ప్రభు మనకి బయలుపరుస్తున్నారు. గుణవతి అయినటువంటి స్త్రీ, భర్త ఎలాంటి వాడైనా, ప్రార్థనాపరురాలైనటువంటి స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంలో ఉన్నటువంటి స్త్రీ, భర్త ఎలాంటి వాడైనా, బిడ్డలు ఎలాంటి వారైనా, భర్త తిరిగిపోతైనా, తాగుబోతైనా, తిండిపోతైనా, నిద్రపోతైనా, ఏ పోతైనా, ఆ పోతు మారేంత వరకు ప్రార్థన చేస్తుంది గుణవతురాలైనటువంటి స్త్రీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా ఈ టీవీ ముందు కూర్చుని వాక్యాన్ని వింటున్న ఈ స్త్రీలందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, దేవుని యొక్క దీవెనలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీలాంటి కొంతమంది మంచి స్త్రీలు, గుణవత్తులైనటువంటి స్త్రీలు, విశ్వాసపరులైనటువంటి స్త్రీలు ఉన్నారు కాబట్టే కుటుంబాలు నిలవబడ్డాయి. కుటుంబాల్లో సమస్యలు, ఆటంకాలు వచ్చినా సమాధాన పూర్వకంగా ఈరోజు నడుస్తున్నాయంటే మీలాంటి గొప్ప వ్యక్తుల యొక్క ప్రార్థన, మీలో ఉన్నటువంటి మంచి గుణాల యొక్క లక్షణం. అందుకనే ప్రియ సహోదరులారా, ఒక కుటుంబం బాగుపడాలన్నా స్త్రీ చేతిలోనే ఉంది, ఒక కుటుంబం నాశనమైపోవాలన్నా కూడా స్త్రీ చేతిలోనే ఉంది. ఒక స్త్రీ కోసం రాజ్యాలు కోల్పోయారు, ఒక స్త్రీతోనే రాజ్యాలను నిలబెట్టుకున్నటువంటి చరిత్ర మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి మగవాడి వెనుక ఒక స్త్రీ ఉంటుందని అనుకుంటున్నా. ఆ స్త్రీ కనుక గుణవత్తురాలైతే, ప్రార్థనాపరురాలైతే, విశ్వాసపరురాలైతే కుటుంబం నిలబడుతుంది, చేసే ప్రతి ఒక్క బిజినెస్ నిలబడుతుంది, చేసే ప్రతి పని నిలబడుతుంది, ఆలోచించే ప్రతి ఆలోచన అర్థవంతంగా ఆశీర్వాదకరంగా మారుతుంది. మన వెనకాల ఉన్నటువంటి ఆ స్త్రీ గుణవతురాలు కాకపోతే, విశ్వాసపరురాలు కాకపోతే ఈ లోకపరమైనటువంటి స్త్రీగా మారిపోతుంది. ఈ లోకపరమైనటువంటి ఆలోచనలు, ఈ లోకపరమైనటువంటి వ్యామోహాలతో ఉన్నటువంటి స్త్రీ కుటుంబాన్ని కట్టుకోలేదు, భర్తను కట్టుకోలేదు, మరి కుటుంబాన్ని నిలబెట్టుకోలేదు, భార్య మరి భర్త బిడ్డలను సమర్థించుకోలేదు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మంచి ఉదాహరణ ఈరోజు మనం చూస్తున్నాం. మోనికమ్మ గారు, పునీత మోనికమ్మ గారు ఎంతో విశ్వాసపరురాలు. ఆమె ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టినప్పటికీ మరి ఒక హైందవ భర్తను వివాహం ఆడింది. ప్రియ సహోదరులారా, భర్త కూడా తనలాగా విశ్వాసపరుడుగా మారాలి అని ఎంతో ప్రయత్నం చేసింది. భర్త తిరిగిపోతూ తాగుబోతూ ఈ లోక వ్యసనాల్లో
మరీ నిండిపోయి మరీ మోనికమను అనేక విధాలుగా చిత్రహింసలు చేస్తున్నటువంటి వ్యక్తి. ప్రియ సహోదరులారా, భయపడలేదు, పారిపోలేదు, ఆ భర్తను వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోలేదు. చాలామంది చిన్న సమస్య వస్తే నీవు నాకు అవసరం లేదని కుటుంబాన్ని వదులుకుని వెళ్ళిపోతుంటారు, భర్తను వదులుకుని వెళ్ళిపోతుంటారు. మోనికమ్మ గారు ఏం చేశారంటే, సమస్యలు వచ్చాయండి కుటుంబంలో, భర్త ఆమెకు అనుకూలంగా లేడు, మరి ఆశీర్వాదకరంగా లేడు, బాధ్యతాపూర్వకంగా లేడు, కుటుంబాన్ని నడిపించే స్థితిలో లేడు. ఎక్కడికి వెళ్ళిందంటే ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి నా భర్త ఇలా చేస్తున్నాడు, నా భర్త అలా చేస్తున్నాడు అని సాడులు చెప్పింది భర్త కోసం. అవునా? కాదండి. సమస్యల సమయంలో, ఇబ్బందుల సమయంలో, అవమానాల సమయంలో, ఒక సమస్య మీద ఒక సమస్య వచ్చి పడుతున్నటువంటి సమయంలో మనుషుల దగ్గరికి వెళ్ళలేదండి, దేవుని దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళింది. దేవుని దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి, అయ్యా నీవిచ్చినటువంటి భర్తే, నారు పోసినటువంటి నీవు నీరు పోయేవా, పోస్తావని నమ్ముతున్నాను తండ్రి. అయ్యా ఈ భర్తను నీవే కట్టాలి, నీలో నిర్మించాలి, నూతన జీవంతో నింపు అని భర్త కోసం 8 సంవత్సరాలు ఎడతెగక కన్నీటి ప్రార్థనతో ప్రార్థన చేసిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 8 సంవత్సరాల సుదీర్ఘ ప్రార్థనలో భర్తను దేవునిలో నిర్మించుకుంది, భర్తను దేవునిలో కట్టుకుంది, ఒక విశ్వాసపరుడుగా మార్చుకుంది, జ్ఞానస్థానం ఇప్పించి దేవుని బిడ్డగా, దేవునికి ఇష్టమైన సొంతమైన బిడ్డగా మార్చేసుకుంది. ఇది భార్యకు ఉండవలసినటువంటి లక్షణం. ఇది గుణవతి అయినటువంటి, విశ్వాసపరాలైనటువంటి భార్యకు ఉండవలసినటువంటి లక్షణం. తరువాత మరి తండ్రి అడుగుజాడలో నడుస్తున్నటువంటి బిడ్డ ఒకడున్నాడు, అగస్టీన్ గా. ఆవు చేలో మేస్తే దూడ గట్టి మీద మేస్తుందా అనే సామెత మనందరికీ తెలుసు. తండ్రి ఈ లోకానుసారం జీవిస్తూ ఉంటే, ఈ లోక వ్యసనాల్లో జీవిస్తూ ఉంటే దాన్ని చూసినటువంటి బిడ్డ కూడా అంతకంటే 4 కిలోమీటర్లు ఎక్కువే వెళుతూ ఉన్నాడు. కుమారుని ఏదో ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆ తల్లి ఆశపడింది. కుమారుని ఒక దేవుని బిడ్డగా మార్చాలి అని తల్లి ఆశపడింది. తల్లి ఎంతగా ఆశపడుతుందో, ఎంతగా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉందో, కుమారుడు కూడా అంత ఘోరంగా వ్యసనాల్లో పడిపోయాడు, వ్యభిచారంలో మునిగిపోయాడు, ఈ లోకంలో, ఈ లోకము అనే ఊబిలో మునిగిపోయాడు. అయినా కూడా తల్లి వదిలిపెట్టలేదండి, భర్తను ఏ విధంగా కాపాడుకుందో. మొన్నటి వరకు భర్త కూడా ఒక సమస్య అంటే భర్త మారిపోయాడు, ఈరోజు మళ్ళీ బిడ్డ గురించి ప్రార్థన చేయటం ప్రారంభించింది. సుమారుగా 17 సంవత్సరాల కంటే పైగా ఆమె తన బిడ్డ కోసం ప్రార్థన చేసింది. ప్రియ సహోదరులారా, నీతిమంతుల ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. మన ప్రార్థనలో నీతి ఉంటే, మన ప్రార్థనలో నిజాయితీ ఉంటే, మన ప్రార్థనలో మంచితనం ఉంటే తప్పకుండా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, 17 సంవత్సరాల సుదీర్ఘ ప్రార్థన జీవితం తరువాత మోనికమ్మ తన బిడ్డను పునీతుడుగా మార్చేసుకుంది. ఆమె యొక్క ప్రార్థన ఫలించింది. ఆ ప్రార్థన ఫలితమే పాపపు ఊబిలో, శాపపు ఊబిలో, వ్యభిచారపు ఊబిలో ఉన్నటువంటి పుని అగస్టిని గారు పునీత అగస్టినిగా మారాడు. తల్లి చరిత్రను, తల్లి త్రీసభనే ఎంతగానో ఆయన యొక్క ఉన్నతమైనటువంటి లేఖలతో నిలబెట్టాడు. ఈరోజు తల్లి త్రీసభలో ఒక మూల రాయిగా ఆయన మారిపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక స్త్రీ తలుచుకుంటే అసాధ్యమనేది ఏదీ లేదు. ఒక స్త్రీ దేవుళ్ళో నాటబడితే ఆ కుటుంబానికి కొరత ఏమీ లేదు. కానీ ఆ స్త్రీ దేవునిలో నాటబడకుండా, దేవుని యందు భయభక్తులు కలగకుండా ఈ లోకంలో నాటబడినట్లయితే ఆ కుటుంబానికి తలవంపులు, ఆ కుటుంబానికి సమస్యలు, ఆ కుటుంబానికి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. మన జీవితం ఎలా ఉంది? ఎలాంటి స్త్రీగా ఈ కుటుంబానికి దేవుడు నన్ను తీసుకుని వచ్చాడు? ఏ విధంగా ఒక భార్యగా, ఒక తల్లిగా కుటుంబాన్ని కలిపే బిడ్డగా జీవిస్తున్నానా? కుటుంబాన్ని ఐక్యపరిచే బిడ్డగా, కుటుంబాన్ని ప్రార్థనలో నడిపించే బిడ్డగా నేను జీవిస్తున్నానా? లేకపోతే అవకాశం వస్తే గొడవలు పడటం, అవకాశం వస్తే మనిషికి మనిషికి మధ్య స్విచ్లు పెట్టడం, కుటుంబాన్ని చీల్చివేయటం, శాంతి సమాధానం లేకుండా చేసే ఒక శాపగ్రస్తురాలుగా నేనున్నానా? ఆత్మపరిచలన చేసుకుందాం.
ఈరోజు దేవుడు స్త్రీలను ఎంతగానో అభినందిస్తున్నాడు, ఎంతగానో అభినందిస్తున్నాడు. ఎంతగా అభినందిస్తున్నాడంటే ప్రియ సహోదరులారా, మనం చూస్తున్నాం మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు 12 మందిని తనకు సహకారులుగా ఎన్నుకున్నాడు, అపోస్తులుగా ఎన్నుకున్నాడు, సువార్త ప్రచారంలో తనకు చేదోడు వాదోడుగా ఉంటారని ఎన్నుకున్నాడు. అపోస్తులతో పాటు కొంతమంది స్త్రీలు కూడా యేసు ప్రభుని అనుసరించారు. బహుశా వీళ్ళు అపోస్తుల కంటే ఎక్కువగానే ఈ స్త్రీలు యేసు ప్రభుని అనుసరించారు. యేసు ప్రభుని ఈ అపోస్తులు ఏ సమయంలో అనుసరించారంటే అన్నీ మంచిగా ఉన్నంత వరకు అనుసరించారు, అద్భుతాలు జరుగుతున్నంత వరకు అనుసరించారు. ఎక్కడ సువార్త ప్రచారం జరుగుతుంటే అక్కడ ఆయన వెనకాల వెళుతూ ఉన్నారు, ఆయన చేసే ప్రతి బోధన చూస్తూ ఉన్నారు, చేసే ప్రతి అద్భుతాన్ని చూస్తూ ఉన్నారు. అంతా మంచిగానే ఉంది. యేసయ్యా నీవు దేవుడు అయ్యా, నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేరని చప్పట్లు కొడుతూ పొగుడుతూ ఉన్నారు. అన్నీ మంచిగా ఉన్నంత వరకు ఈ 12 మంది శిష్యులు యేసు ప్రభుని అనుసరించారండి. ఎప్పుడైతే యేసు ప్రభుకు కష్టాలు మొదలయ్యాయో, ఎప్పుడైతే యేసు ప్రభుకు శ్రమలు మొదలయ్యాయో, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం, దూరంగా పారిపోవటం మనం చూస్తూ ఉన్నాం. శత్రువులకు అప్పగించబడినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదని బొంకినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు ఆయనతో ఉంటూ, ఆయనతో తింటూ, ఆయనతో ప్రార్థన చేస్తూ, ఆయన పరిచర్యలో నిమగ్నమైనటువంటి ఆ 12 మంది శిష్యులు యేసు ప్రభుకు సమస్యలు కష్టాలు రాగానే పారిపోయారండి. గమనించండి, అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభును శత్రువుల చేతిలో అప్పగించబడినప్పుడు యేసు ప్రభును అనుసరించింది ఎవరు? స్త్రీలండి. యేసు ప్రభును సిలువ వేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభును అనుసరించింది ఎవరు? స్త్రీలండి. అందుకని మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరు, లూకా సువార్త 23వ అధ్యాయం 28లో మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు కపాలకొండకు సిలువను మోసుకుంటూ వెళ్ళుతూ ఉన్నప్పుడు భారమైనటువంటి సిలువ గాయాలతో ఆ సిలువ మాని మీద కొట్టి మిఠాడుతూ ఉన్నప్పుడు, ఆ అధికమైనటువంటి సిలువను మోయలేక సొమ్మచిలి పడిపోతూ ఉన్నప్పుడు, మరి చెమటను రక్త బిందువుల్లో కారుస్తూ ఉన్నప్పుడు ఆయనను ఓదార్చడానికి మరి యెరూషలేము స్త్రీలు ఉన్నారు. ఈ దేవుని చేత రక్షించబడినటువంటి స్త్రీలు ఎవరు ఎన్ని అనుకున్నా, శత్రువులు వాళ్ళను తూళ్ళనాడినా, తరిమి వేసినా, కొట్టినా, ఏది చేసినా కూడా స్త్రీలు మాత్రం యేసు ప్రభును చూసుకుంటూ ఆ కలువరి సిలువ యాత్రలోకి సాగిపోతున్నారు. అందుకని ఆ సమయంలో యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అని చెప్తున్నాడు. గమనించండి, దేవునిలో నాటబడినటువంటి స్త్రీలో ఉన్నటువంటి విశ్వాసం. ఎవరిని లెక్క చేయటం లేదు, ఏ చావును లెక్క చేయటం లేదు. చనిపోతే ఆయనతో చనిపోతాను, ఎందుకంటే ఈ ప్రాణానికి భిక్ష పెట్టింది ఆయనే అని ఎంతో గొప్పగా ఆ స్త్రీలు అనుసరించారు. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన సువార్త ప్రచార ప్రారంభము నుండి సిలువ మీద మరణించేంత వరకు కూడా ఆ స్త్రీలు యేసు ప్రభును అనుసరిస్తూనే ఉన్నారు, మరియ తల్లిని ఓదారుస్తూనే ఉన్నారు. ఇంత గొప్ప సాహసం చేసినటువంటి స్త్రీలను ఈరోజు దేవుడు లేవనెత్తుతున్నాడు. అది ఒక భాగమైతే 2వ భాగంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభును పరిమళ ద్రవ్యాలు రాసి సమాధి చేయటానికి తోడ్పడేటువంటి స్త్రీలు కూడా ఈ స్త్రీలే. అలాగే యేసు ప్రభు మరణించిన తరువాత తప్పకుండా 3వ రోజున ఉత్థానమవుతాడని నమ్మినటువంటి స్త్రీలు కూడా స్త్రీలే. అందుకనే మనం చూస్తున్నాం మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో, తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మగ్దల మరియమ్మ ఇంకా కొంతమంది స్త్రీలు పరిమళ ద్రవ్యాన్ని పట్టుకుని ఆ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏం కనిపించిందండి? ఖాళీ సమాధి కనిపించింది. గమనించండి, మరి స్త్రీలు బహిరంగ సమావేశాల్లో పాలు పంచుకోవటమే ఎక్కువ, కానీ అర్ధరాత్రి వెళ్ళటం అనేది చాలా అరుదైనటువంటి సందర్భాలు. అర్ధరాత్రిలో కూడా చీకటిగా ఉన్నప్పుడు కూడా ఎవరికి దేనికి భయపడకుండా ఆ సమాధిలో ఉత్థానం కాబోతున్నటువంటి యేసు ప్రభును చూడడానికి మరి వచ్చినటువంటి వ్యక్తులు స్త్రీలేనండి. చూడండి వారి యొక్క గొప్పతనం. అలాగే మొట్టమొదటిగా ఖాళీ సమాధిని చూసినటువంటి వ్యక్తులు స్త్రీలే.
మొట్టమొదటిగా యేసుప్రభు దర్శనం ఇచ్చింది కూడా స్త్రీలకే. మొట్టమొదటిగా యేసుప్రభు యొక్క ఉత్తాన సందేశాన్ని ప్రకటించినటువంటి వ్యక్తులు కూడా స్త్రీలేనండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మేరీ మగ్దలిన్ హాస్ బికమ్ అపోజల్ ఫర్ ది అపోజల్, ఎన్ అపోజల్ ఫర్ ది అపోజల్. 12 మంది శిష్యులకే ఆమె ఒక సువార్త ప్రచారకురాలుగా ఆమె మిగిలిపోయింది. అంత గొప్ప భాగ్యాన్ని స్త్రీలు ఈరోజు పొందుకున్నారు. అందుకనే ప్రియ సహోదరులారా, ముత్తంగి ఉపవాస ప్రార్థనలు మొదలుపెట్టినప్పుడు ఎక్కువగా స్త్రీలతోనే నిండిపోతుంది. ఇంత గొప్ప శక్తి స్త్రీలలో ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు ఎలాంటి శక్తిని కలిగి ఉన్నావో మనల్ని మనం ఆత్మపరిచలన చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ ఉత్థాన క్రీస్తును చూసే అధికారం, ఉత్థాన క్రీస్తును దర్శనం చేసే ఒక అధికారం, ఉత్థాన క్రీస్తు యొక్క సందేశాన్ని ప్రకటించడానికి కావలసిన మొట్టమొదటి అవకాశం స్త్రీలకే లభించింది అని ఈరోజు పట్టణాలు తెలియచేస్తూ ఉన్నాయి. దేవుని కోసం నీవు పరిగెత్తితే నిన్ను కూడా దేవుడు ఉన్నతంగా లేవనెత్తబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది స్త్రీలు కుటుంబాన్ని రక్షించుకోవటం కోసం, బిడ్డలను కాపాడుకోవటం కోసం, కుటుంబ సమస్యలను తొలగించడం కోసం యేసు ప్రభు కోసం పరిగెత్తుతూ ఉన్నారు. ప్రార్థనా సమావేశాల కోసం పరిగెత్తుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మీలాంటి మంచి విశ్వాసం కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు కాబట్టి కుటుంబంలో ఎన్ని సమస్యలు ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా కుటుంబాలు నిలబడి ఉన్నాయి. అది దేవుని యొక్క కృప, మీ గొప్ప త్యాగం, విశ్వాసమైనటువంటి ప్రార్థనా జీవితం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది స్త్రీలు మనకు కనిపిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 11:28-42 చూసినట్లయితే మార్తా మరియలు యేసు ప్రభును అనుసరించడంలో ఎప్పుడు కూడా విసుగు చెందలేదు. యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా కూడా ఆయనకు పరిచర్య చేసి ఆయన ఆదుకున్నారు. కాబట్టి ఆ ఇంటిలో ఒక భయంకరమైన సమస్య వచ్చినప్పుడు యేసు ప్రభు ఆ సమస్యను సునాయాసంగా తొలగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, దేవునికి సేవ చేసే బిడ్డలను, దేవుని సన్నిధిలో సహాయం చేసే బిడ్డలను, దైవ సేవకులకు వారి యొక్క పరిచర్యలో సహాయం చేసే ఈ ముగ్గురు బిడ్డలను కూడా దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టడండి. వారు చేసేది చిన్నదైతే బహు గొప్పగా దేవుడు వారిని ఆశీర్వదించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మార్తా మరియములు యేసు ప్రభుకి సేవ చేశారు. వారికి ఇష్టమైనటువంటి సహోదరుడు లాజరు మరణించినప్పుడు వారి సేవ ఆశీర్వాదకరంగా మారింది, వారి సేవ దీవెనకరంగా మారింది. వారు చేసినటువంటి సేవను బట్టి మరణించి 4 రోజులై కుళ్ళిపోయి వాసన వచ్చినటువంటి లాజరును బ్రతికించుకుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కోసం ఏ చిన్నది నీవు చేసినా దేవుడు నూరంతలుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి, ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం 2 రాజులు 4:8-17 మనం చూస్తున్నాం. షానేము స్త్రీ వనిత ఎలీషా ప్రవక్త సువార్త బోధకు వెళుతూ ఉంటే ఆయన యొక్క ఆకలి బాధను గమనించింది, ఆయన అలసిపోయే విధానాన్ని గమనించింది. ఆయన ఎవరు ఓదార్చేవారు లేరు, సహాయం చేసేవారు లేరు, నీళ్ళిచ్చేవారు లేరు, పలకరించేవాళ్ళు లేరని గమనించినటువంటి ఆ షానేము స్త్రీ ఏం చేసిందంటే ఎలీషా ప్రవక్తను ఇంటికి ఆహ్వానించిందండి. కడుపు నిండా భోజనం పెట్టి కొంతసేపు విశ్రాంతి తీసుకోండి అయ్యా అని చెప్పింది. అది మాత్రమే కాదు, అయ్యా మీరు ఎప్పుడు ఈ దారి వెళ్ళినా ఈ ఇంటికి వచ్చి మీరు విశ్రాంతి తీసుకోవచ్చు, కావలసిన భోజన పదార్థాలను మీరు ఆరగించవచ్చు అని చెప్పి ఆ స్త్రీ ఆహ్వానించింది. అది మాత్రమే కాదు, దైవ సేవకులకు ఒక మంచి ఉన్నతమైనటువంటి ఒక స్థలాన్ని ఇవ్వాలి అని మేడపైన ఆ దైవ సేవకుల కోసం ఒక మంచి గదిని నిర్మించిందండి. దేవుడు నీవు ఇచ్చింది ఏది ఊరికినే తీసుకోడంట. నువ్వు చేసిన ప్రార్థనను కానీ, నీవు ఇచ్చినటువంటి కానుకలను కానీ, నీవు చేసినటువంటి త్యాగాలను కానీ దేన్ని ఆయన ఉంచుకోడంట. ఆయన వడ్డీతో సహా ఇచ్చేవాడే మన దేవుడు. నీవు ఇచ్చింది చిన్నదైనా నూరంతలుగా ఆశీర్వదించేవాడే దేవుడు.
increase. ఎలీషా ప్రవక్త గమనించాడు, తన సేవకుని పంపించి ఇన్ని సేవలు మన కోసం చేస్తుంది, ఇన్ని త్యాగాలు మన కోసం చేస్తుంది, ఈమెను వట్టి చేతులతో వదిలిపెట్టేది లేదు, ఆమెకి ఏమైనా కొరత ఉందో కనుక్కోమని అంటే ఆమె చెప్తుంది, అయ్యా నాకు ఏమీ లేదయ్యా, నాకు అన్ని సమకూర్చే కుటుంబం నాకుంది అని అన్నప్పుడు ఆ దైవ సేవకుడు ఆ యొక్క శిష్యుడు వచ్చి మళ్ళీ ఎలీషా ప్రవక్తతో చెప్తున్నాడు, అయ్యా ఆమెకి ఏమీ అవసరం లేదంట, అన్నీ ఉన్నాయని చెబుతూ అయ్యా ఆమెకు సంతానం లేదని చెప్తూ ఉన్నాడు. మళ్ళీ ఆ ప్రవక్త ఆమెను పిలిపించి, అమ్మా నీవు చేసినటువంటి త్యాగానికి, నీవు చేసినటువంటి పరిచర్యను దేవుడు వట్టి చేతులతో వదిలిపెట్టడమ్మా, నీవు ఊహించని విధంగా ఉన్నత విధముగా దేవుడి జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు, మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా నీ యొక్క వడిలో ఒక మంచి బిడ్డ ఉంటాడమ్మా అని ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ స్త్రీలు ఎంతగా దేవునిలో బలపడ్డారో, ఎంతగా దేవుని యొక్క పరిచర్యలో సహాయపడ్డారో అంతగా దేవునిలో ఆశీర్వదించబడ్డారు. ఇలాంటి స్త్రీలు ఒక్కొక్కసారి వారి జీవితంలో మరి వృద్ధాప్రాయ స్థితిలో ఉన్న, సమస్యల మధ్యలో ఉన్న, ఆటంకాల మధ్యలో ఉన్న, ఒకదానికి ఒకటి పొంతన లేకున్నటువంటి సందర్భంలో ఉన్న, ఏమి వారికి జరగటం లేదు, ఏది నెరవేరటం లేదని నిరాశ నిస్పృహ సమయాలలో ఉన్నా దేవుడు వాళ్ళని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. వాళ్ళు చేసినటువంటి ప్రార్థనను, వాళ్ళు చేసినటువంటి త్యాగాలను దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడండి. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, నీకు లేటు అవుతుందంటే గమనించాలి, నీవు అడిగిన దానికంటే ఉన్నతమైన దానిని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. లేటుగా ఇచ్చినా లేటెస్ట్ గానే ఇస్తాడని చెప్తూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోయిన ఒక రెండు వారాల క్రితం ఇక్కడ ఆసిపురంలో ఒక విచారణకు వెళ్ళినప్పుడు ఒక దేవుని యందు భయభక్తులతో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, పాదర్ గారండి, మా తమ్ముడు 25 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు, ఆయన కోసం ప్రార్థన చేయండి, తప్పకుండా పెళ్లికి ఒప్పుకోవాలి అని అడిగినప్పుడు నేను చెప్పానన్నా, ఈ ప్రార్థన ఫలిస్తుంది, అతి త్వరలోనే ఆయన పెళ్లికి ఒప్పుకుంటాడు, ఆయనే పెళ్లి చేయమని చెప్తాడు అని చెప్పాను. ఒక 2 వారాల క్రితం ఆయన ఫోన్ చేసి, ఫాదర్ గారండి మా తమ్ముడు పెళ్లికి ఒప్పుకున్నాడండి అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరులారా, విశ్వాసంతో ప్రార్థన చేసినటువంటి బిడ్డల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకరోజు హాస్పిటల్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఒక స్త్రీ ప్రసవ వేదన పడుతూ మరి నొప్పులతో బాధపడుతున్నటువంటి సమయంలో ఆమె తల్లి మరి ఫోన్ చేసి, ఫాదర్ గారండి ఆపరేషన్ చేయాలంటున్నారు, ఈమె బీపీ మాత్రం తగ్గటం లేదు, డాక్టర్లు చిరాకు పడుతున్నారు, సుమారుగా 1 వారం రోజుల నుంచి ఆమె బీపీ తగ్గటం లేదని చెప్పారండి. నేను చెప్పానమ్మా ఫోన్ తీసుకెళ్ళా, చెవి దగ్గర పెట్టు, నేను ప్రార్థన చేస్తాను, నమ్ము, నమ్మిన వారికి దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వసించు, ఈరోజే ఈ క్షణమే ఆ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పాను. ఫోన్ దగ్గర పెట్టింది, ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన 5 నిమిషాలకు అక్కడ ఉన్నటువంటి నర్స్ వచ్చి బీపీ చెక్ చేసి, నీ బీపీ నార్మల్గా అయిపోయిందమ్మా, ఇప్పుడే ఆపరేషన్ చేస్తామని ఆమెను ఆపరేషన్ థియేటర్ తీసుకుని వెళ్ళారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు విశ్వాసం ఉన్నటువంటి బిడ్డలు, దేవుని యందు నమ్మకం ఉన్నటువంటి బిడ్డలు, ఎన్ని సమస్యలు ఆటంకాలు వచ్చినా దేవునికే మొదటి స్థానం ఇస్తూ ఆయనను వెంబడించే బిడ్డలకు ఎలాంటి సమస్య వచ్చినా ఆటంకాలు వచ్చినా ఆ సమస్యల మధ్యలో నుండి ఉన్నతమైన స్థాయికి దేవుడు లేవనెత్తబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడదాం. ఈరోజు సమస్యల మధ్యలో నీవు నిలబడి ఉన్నావా? ఆటంకాల మధ్యలో నీవు నిలబడి ఉన్నావా? అనారోగ్యాల మధ్యలో నీవు నిలబడి ఉన్నావా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ నెరవేరటం లేదు, ఏంటి ప్రభువా నేను ఇంకా ఏం పాపం చేశాను, ఏం ద్రోహం చేశాను అని నీలో నీవే మదన పడిపోతూ నిన్ను నీవు పరీక్షించుకుంటున్నావా? బిడ్డా నీకు ఏమి ఇవ్వాలో ఆ దేవుడికి తెలుసు, ఏది ఏ సందర్భంలో నీకు ఇవ్వాలో ఆ దేవునికి తెలుసు, ఎలాంటి పరిస్థితి నుండి ఎలాంటి పరిస్థితికి నడిపించాలో దేవునికి తెలుసు. నీవు అనుకున్నది దొరకలేదని బాధపడుతూ ఉన్నా, అది దొరికితే దాని ద్వారా ఎలాంటి సమస్యలు ఆటంకాలు వస్తాయో దేవునికి తెలుసు కాబట్టి దాని నుండి నిన్ను తప్పిస్తూ ఉన్నాడు, అలాంటి సమస్య నుండి దేవుడు నిన్ను తప్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు.
ఇవి చేసినటువంటి ప్రార్థన, ఇవి చేసినటువంటి త్యాగాలు, ఇవి చేసినటువంటి దాన ధర్మాలు, ఇవి చేసినటువంటి మంచి క్రియలు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు దీవెనకరంగా మారబోతున్నాయి. ఒక్క నిమిషం మనల్ని మనం పరీక్షించుకుందా. దేవుడు చెతపరిచినటువంటి జంటలో భార్యగా నేను నా కుటుంబానికి, నా భర్తకు దీవెనకరంగా ఉన్నానా? ఎప్పుడు గొడవలు, ఎప్పుడు అనేకమైనటువంటి సమస్యలతో, అనుమానాలతో జీవితాన్ని, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకునే వ్యక్తిగా ఉన్నానా? సమస్యలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా సర్దుకుపోతూ దేవునికి సమర్పించి దేవునికి, దేవునిలో సరిదిద్దుకునే బిడ్డగా నేనున్నానా? గుణవంతురాలిగా ఉన్నానా? ఈ లోకపరమైనటువంటి స్త్రీగా నేనున్నానా? గుణవంతుడిగా ఉన్నానా? ఈ లోక వ్యసనాల్లో, బురదల్లో కూరికిపోయినటువంటి వ్యక్తిగా నేనున్నానా? ఈరోజు ఆత్మపరిచర్య చేసుకుందా. ఈరోజు దేవుడు నీకు ఏమి ఇవ్వాలో నీ ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. రెండు చేతులు పైకి లేపి నీ యొక్క విన్నపాలను ప్రభువుకు సమర్పించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నిరాళముగా దీవించాలని, నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను, ఆటంకాన్ని తొలగించాలని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, ఈ దివి పూజాబల్లో పాలు పంచుకుని మీ దీవెల కోసం, స్వస్థతల కోసం ఎదురు చూస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన వినువాడా, కన్నీరు చూచువరా. ప్రార్థన ఇనే దేవుడు, కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు ఈరోజు మనందరినీ చూస్తూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని దేవునికి సమర్పించు. నీ భర్తను, నీ బిడ్డలను, నీ భార్యను దేవునికి సమర్పించు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను కూడా దేవునికి సమర్పించు. ఈ రోజే దేవుడి జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ క్షణమే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ సమస్యల నుండి విడుదల ఈ రోజే నీకు దొరకబోతూ ఉంది. ప్రభువును సమర్పించి ప్రార్థన చేయి. ప్రార్థనలు ఆలకించు ప్రభువా, మాలో ఉన్నటువంటి వ్యాధి బాధలను తొలగించు ప్రభువా. పాపము నుండి విడుదల మీ నామములో కలుగుడుగాక, శాపము నుండి విడుదల కలుగుడుగాక, రోగాల నుండి విడుదల కలుగుడుగాక, ప్రతి ఆటంకం నుండి విడుదల కలుగుడుగాక. ప్రభువా, మేము చేస్తున్నటువంటి ప్రార్థన మీ నామములో ఫలించునుగాక. మేము కాల్చే ప్రతి కన్నీటి వేదన ప్రార్థన ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారునుగాక. ప్రభా, ఈరోజు ఈ దివి పూజాబల్లో పాలు పంచుకుని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్క బిడ్డలో ఉన్న సమస్యలను తొలగించమని వేడుకుంటూ ఉన్నాం. మీ ఉన్నతమైన నామములో ఈ బిడ్డలకు గొప్ప కార్యాలు జరుగునుగాక. భయంకరమైన కరోనా వ్యాధి నుండి విడుదల కలుగునుగాక. కుటుంబంలో శాంతి సమాధానము కలుగునుగాక. గొప్ప దేవా, మరొకసారి ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం.
ఎంతో మంది కుటుంబ సమస్యలతో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నారు. ఈ యొక్క స్వస్థత కలిగినటువంటి ప్రార్థనలో ఆ బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఆ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు మీ ఉన్నతమైన నామములో వీసాలు తెరవబడునుగాక, మంచి మార్గాల బిడ్డలకు తెరవబడునుగాక, ఉద్యోగాలు వచ్చునుగాక, బంగారు భవిష్యత్తు బిడ్డలకు లభించునుగాక, వారిలో ఉన్న ఆటంకాలు తొలగిపోవునుగాక. ఓ ప్రభా, నూతన బిజినెస్లు ప్రారంభించాలి అని, నూతన గృహాలు కట్టుకోవాలి అని అనేక బాధలు పడుతున్నటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నా. ఆ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, మీరే ఆ బిజినెస్లను నూతన మార్గాలను బిడ్డలకు తెరవమని వేడుకుంటూ ఉన్నా. ఈరోజు ప్రభా, అనేక శారీరక మానసిక ఇబ్బందులతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు, ఆ బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. మీ ఉన్నతమైన నామములో ఈ బిడ్డలందరికీ గొప్ప బంగారు భవిష్యత్తు, గొప్ప మార్గాలు తెరవబడునుగాక. ఓ ప్రభా, భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా ఎన్నో కుటుంబాలు చిన్నభిన్నమైపోతూ ఉన్నాయి, ఆ బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాను. మీ ఉన్నతమైన నామములు ఆ బిడ్డలకు మంచి రోజులు వచ్చునుగాక, దేవుడే ఆ కుటుంబాన్ని కట్టునుగాక. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మీ ఉన్నతమైన నామములో ఉద్యోగాలు వచ్చునుగాక. ప్రభా, చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని, ప్రభా కళాశాలలో పాఠశాలలో ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని, ప్రభా మీరే వాటిని నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. ఎస్సయ్యా, ఈ యొక్క ఉపవాస శుక్రవార ప్రార్థనలో మీ తిరు హృదయానికి బిడ్డలందరినీ కూడా సమర్పిస్తూ ఉన్నాం. మేమందరికీ కూడా ప్రార్థిస్తూ ఈ దివ్య పూజా బలి సమర్పిస్తూ ఉండగా ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు దివ్య పూజా బలి సమర్పించిన ప్రతి బిడ్డను, పుట్టినరోజుల వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, ఈ బిడ్డలందరినీ కూడా అభిషేకించండి, వారిలో ఉన్నటువంటి ప్రతి వ్యాధిని, బాధను, సమస్యను తొలగించమని వేడుకుంటూ ఉన్నాం. ఏసయ్యా, ఈ బిడ్డలను నడినెత్తించి అరికాళ్ళ వరకు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. నీ సహోదరులారా, ఎక్కడ ఉన్నారో అక్కడే నిలబడి కూర్చుని మీ కుడి చేతిని మీ తల మీద పెట్టుకుని మీ శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని అభిషేకించమని అడగండి. నర నరాల్లో దేవుని శక్తి ప్రవేశించి మీలో ఉన్నటువంటి ప్రతి రోగము, ప్రతి బాధ, ప్రతి సమస్య ఉన్నతమైన నామములో తొలగిపోతుంది. విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తిని మనం పొందుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ఉన్నతమైన నామములో ప్రతి శారీరక మానసిక రోగము తొలగిపోవును గాక, ప్రతి ఆటంకము తొలగిపోవును గాక, ప్రతి సమస్య తొలగిపోవును గాక, ప్రతి ఇబ్బంది తొలగిపోవును గాక. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఆ ఇంటిలో జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎవరెవరైతే స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నారు, ఆ బిడ్డలను తాకి స్వస్థపరచండి. ఇప్పుడే ఈ క్షణమే ప్రభా, నీవు యాజకులకు ఇచ్చినటువంటి అధికారం, మీ నోటిలో నుండి వచ్చే ప్రతి మాట నా బిడ్డలకు దీవెనకరంగా మారుస్తానని మోషేతో పలికిన దేవా, మీకు స్తోత్రం ప్రభా. ఈరోజు ఈ పూజలో మీ స్వస్థతల కోసం, మంచి రోజుల కోసం, మంచి కార్యాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారిలో ఉన్న ప్రతి సమస్యను, ప్రతి ఆటంకాన్ని తొలగించమని. అమ్మా తల్లి మరియా, ఎవరెవరైతే ఇదిగో మీ కుమారుని ముందు నిలబడి మీ దీవెనలు కావాలి అని, కుమారుని యొక్క స్వస్థత కావాలని, మంచి కార్యాలు జరగాలి అని ఎదురు చూస్తున్నారో, ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థన చేయమని ఆ తల్లి ద్వారా అడిగి పెడుకుందాం. దేవుని ప్రసాదం చేతనే మరి మా వందనము. వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మలయందుడు మా కొరకు ఇప్పుడునో మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.